1 week back, మన ప్రశాంత్ వర్మది హనుమాన్ టీజర్ రిలీజ్ అయింది. సో దాని మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. హనుమాన్ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు ముఖ్యంగా కంటెంట్ కనిపించింది దాని విఎఫ్ఎక్స్. అఫ్ కోర్స్ విఎఫ్ఎక్స్ ఉంది టీజర్లో, బట్ ఆ విఎఫ్ఎక్స్ని కంటెంట్ ఓవర్టేక్ చేసిందని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే, ఆదిపురుష్ టీజర్ గుర్తొచ్చింది. ఆదిపురుష్ టీజర్ నువ్వు చూసినట్టయితే, రామాయణం దాని మీద దాన్ని ఇతివృత్తంగా తీసుకుని తీస్తున్నారు ఆ సినిమా. రామాయణం కంటే గొప్ప కంటెంట్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకురాలి, మన హిస్టరీ అది. సో అలాంటి గొప్ప కంటెంట్ని చూపించే ప్రయత్నంలో నాసిరకమైన విఎఫ్ఎక్స్ వాడి, ఆ విఎఫ్ఎక్స్ని ఇంకా ఎక్కువ చూపించే ప్రయత్నంలో కంటెంట్ని విఎఫ్ఎక్స్ ఓవర్టేక్ చేసిందని నాకు అనిపించింది. అక్కడ ఓం రౌత్ మిజరబుల్గా ఫెయిల్ అంటే నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం హనుమాన్ విషయంలో ప్రశాంత్ వర్మ అక్కడే సక్సెస్ అయ్యారని నాకు అనిపించింది. సో ఇప్పుడు మన టాపిక్ కూడా అదే. నీకు తెలుసా ఆదిపురుష్ బడ్జెట్ ఎంత? 600 crores. మన హనుమాన్ 600 ప్లస్ అనుకుంటా నుంచి 50 crores కదా, హనుమాన్ 30 నుంచి 50 crores మాక్సిమం. ఇప్పుడు బడ్జెట్ కి తగ్గట్టు రెండు టీజర్లు పక్క పక్కన పెట్టి చూస్తే చాలా మంది ట్రోల్స్ కూడా దేని మీద చేస్తున్నారు, అరే ఆదిపురుష్ చాలా దారుణంగా ఉంది హనుమాన్ తో పోలిస్తే అని అంటున్నారు. ఇక్కడ సింపుల్, ఒకటి గ్రాఫిక్స్ పరంగా ఓం రౌత్ ఫెయిల్ అయితే, ఇంకోటి ఏంటంటే కంటెంట్ పరంగా. ఇప్పుడు రామాయణాన్ని తీసుకున్నప్పుడు రామాయణాన్ని పూర్తిగా చదవకుండా తీసాడేమో అనే టైప్ లో ఆ టీజర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, హనుమాన్ వేషధారణ మీద ఎన్ని రకమైన ఆరోపణలు వస్తున్నాయి, చాలా మంది అరుస్తున్నారు, హిందూ మతం నుంచి కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన కేసిన డ్రెస్ కానీ, తర్వాత రావణాసుని చూపించిన స్టైల్ కానీ, ఇంకా చెప్పాలంటే ప్రభాస్ మనకి మనిషిలా కనిపిస్తున్నాడా బొమ్మలా కనిపిస్తున్నాడా? మాటకి ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయిన పర్లేదు, ప్రభాస్ రూపంలో అసలు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు నాకు అనిపించింది. ఖచ్చితంగా అది బొమ్మల సినిమా కాదు కదా. ఇప్పుడు ఆదిపురుష్ అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు బొమ్మల సినిమా లాగా నువ్వు మన ముందుకు తీసుకొస్తే ఎలా? సో దాని సో మీద ఇవన్నీ చాలా ట్రోల్. ఆ చిత్ర యూనిట్ దగ్గరికి వెళ్ళే ఇప్పటికీ ఖర్చు పెట్టినా కానీ రిలీజ్ టైంలో ఇంకా ఇలాంటివి ఎక్కువ కాకూడదనే ఉద్దేశంతో రీషూట్ చేస్తారు ఇప్పుడు. సో దీనంతటికి కారణం ఏంటంటే, ప్రీ ప్రొడక్షన్ అయితే సినిమాకి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ సరిగ్గా చేయకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. చూడు మళ్ళీ రీషూట్ అంటే మళ్ళీ దానికి డబుల్ ఖర్చు, అంటే 600 అయితే కాదు బడ్జెట్ పెరిగిపోయినట్టే కదా. ఖచ్చితంగా గ్రాఫిక్స్ అనేది మనకి ఇంపార్టెంటే. రాజమౌళిని చూసుకుందాం ఎగ్జాంపుల్. రాజమౌళి గారు ఏం చేస్తారు, ఆయన ఎంత డబ్బులు పెట్టినా ఆ బడ్జెట్ తగ్గట్టు విజువల్స్ కూడా అంతే సూపర్ రిచ్ గా ఉంటాయి. అంటే మనకు అది ఆర్టిఫిషియల్ గా అనిపించదు. అయితే రాజమౌళి ఈగా సినిమా విషయంలో కూడా ఏం చేశారంటే, ఆయన నచ్చలేదు ముందు విఎఫ్ఎక్స్, దాన్ని రీషూట్ చేసుకున్నారు. సేమ్ బాహుబలి విషయంలో కూడా ఆయన నచ్చలేదు విఎఫ్ఎక్స్, రీషూట్కి వెళ్ళారు. ఆదిపురుష్ లాగే రాజమౌళి సినిమాలు కూడా చాలా రీషూట్స్కి వెళ్ళాయి, బట్ ఎందుకంటే ఆయన విజన్ ఆయన పర్ఫెక్ట్ గా తెప్పించుకున్నారు. తెప్పించుకున్నారు, అదంతా డైరెక్టర్ ని బట్టి సో ఉంటుంది ఇక్కడ అనేది నా అభిప్రాయం. సో ఎప్పుడైనా సరే ఏ సినిమా కానీ డైరెక్ట్ విజన్ ఇంపార్టెంట్, తప్పితే విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు ఆడేస్తే అసలు మాటికి అవాస్తాం. అది కంప్లీట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ కోడి రామకృష్ణ గారు ఉన్నారు, కోడి రామకృష్ణ గారి మన అంజీ సినిమా కానీ అరుంధతి కానీ వీటిలన్నిటిలో విఎఫ్ఎక్స్ వాడినా కూడా కంటెంట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది విఎఫ్ఎక్స్ కన్నా. విఎఫ్ఎక్స్ కూడా చాలా రిచ్ గా అనిపిస్తాయి. అవునా? ఎగ్జాక్ట్లీ అవునవును. సో సో అదే ఫిలిం మేకింగ్ అనేది ఓవరాల్ గా క్రియేటివ్ ప్రాసెస్ బ్రో. ఈ క్రియేటివ్ ప్రాసెస్ లో బడ్జెట్ ఒకసారి తగ్గొచ్చు ఒకసారి పెరగచ్చు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు షుడ్ ఫోకస్ ఆన్ ద కంటెంట్ రేదర్ దన్ విఎఫ్ఎక్స్ అనేది చాలా మంది క్రిటిక్స్ యొక్క అభిప్రాయం. అవును, చాలా మంది ట్రోల్ చేసేదానికి కూడా అదే కారణం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ పాత సినిమాలు చూసుకుంటే మనము జాంబిరెడ్డి, జాంబిరెడ్డి ఎంత అది ఆ కంటెంట్ పరంగా చాలా చాలా కష్టమైన కంటెంట్ అది. ఆ జాంబీస్ చూపించడం దాన్ని ఎంత ఈజీగా చూపించాడు, ఎగ్జాక్ట్లీ. మనకు చూసేవాళ్ళు కూడా ఈజీ కనెక్ట్ అయ్యారు, ఆ థ్రిల్ ఫీల్ అయ్యాం. యా ఇప్పుడు నేను నీతో చెప్పబోయేది కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ప్రశాంత్ వర్మ విజన్ విషయంలో కావచ్చు, విఎఫ్ఎక్స్ విషయంలో కావచ్చు, రాజమౌళిని మ్యాచ్ చేసే అవకాశం ఉందంట ఫ్యూచర్ లో 100% ఉంది. ఇదే రేంజ్ లో కంటిన్యూగా మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రాజమౌళిని టచ్ చేస్తారు. ఇప్పుడు రాజమౌళి కూడా టూ ఎర్లీ, బట్ ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ టాలీవుడ్ నుంచి మరో రాజమౌళి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే హనుమాన్ సక్సెస్ కనుక ఇప్పుడు నేషనల్ బెల్ట్ లో ఏంటంటే ఇలాంటి మైథలాజికల్ మూవీస్, మన హిస్టరీ రామాయణం లాంటివి సినిమాలు ఒకసారి క్లిక్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ చూసే ఉంటాం, అవును అది దాని కూడా రిజల్ట్ ఏంటి బాలీవుడ్ లో టాలీవుడ్ కంటే అక్కడ బాగా ఆడింది సినిమా. అవును. హనుమాన్ కూడా వన్స్ బాలీవుడ్ లో కనుక బ్లాక్ బస్టర్ అయితే ప్రశాంత్ వర్మ రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అవును, అయితే కొంతమంది అంటున్నారు బాలీవుడ్ విఎఫ్ఎక్స్ తగ్గిపోయాయి మన టాలీవుడ్ కన్నా. అలా ఏం లేదు, మన టాలీవుడ్ సూపరే, బాలీవుడ్ లో కూడా మంచి విఎఫ్ఎక్స్ సినిమాలు దండిగా ఉన్నాయి.
చాలా ఉన్నాయి. ఎస్ అలా మనం తక్కువ ఎస్ చేసే దానికి ఏమీ లేదు. బట్ ఫర్ ఏంటంటే ఎగ్జాంపుల్ తానాజీ అన్సంగ్ వారియర్ కావచ్చు, రన్వే కావచ్చు, మరి బుజ్, యా చాలా ఉన్నాయి కదా. సో ఆ రకంగా చూస్తే ఆ సినిమాలన్నీ వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేరియా, ఇది తోడేలు రీసెంట్ గా రిలీజ్ అయింది, వరుణ్ యా ఎగ్జాంపుల్ వరుణ్ ధావన్ ది, ఎస్ ఎస్ ఆ ఎస్ సినిమా గురించి కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే కంటెంట్ పరంగా కొంత తక్కువ ఉన్నా విఎఫ్ఎక్స్ 3D లో సూపర్ గా ఉందంట. సి వాళ్ళు ఏమీ తక్కువ కాదు, అయితే మన వాళ్ళ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు అంతే. మాటికి కరెక్ట్. అది తెలుగు సినిమా రేంజ్ అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది, దాంట్లో తెలుద్దాం. ఎలాంటి సందేహం లేదు. నాకు ఇంకొక అయితే డౌట్ ఏంటంటే, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇప్పుడు నాకు ఈ దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ప్రభాస్ ని నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు, నాకు తెలిసి చాలా మంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు బెంగళూరులో కూడా. వాళ్ళందరూ అడిగేది ఏంటంటే ప్రభాస్ ని ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా, ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళి అక్కడ ఓంరాత్ అనే వాడిని ఎందుకు నమ్మారు, ఆ ఆదిపురుష్ ఎందుకు ఒప్పుకున్నారు, ఎవరైనా ఆయన్ని సపరేట్ గా. నువ్వు ప్రభాస్ లైనప్ చూసినట్టయితే బాహుబలి తర్వాత అందరూ యువ దర్శకులే, సుజిత్, రాధాకృష్ణ, ఓమరావత్. ఓమరావత్కి 1 మూవీ ఎక్స్పీరియన్స్ అంతే. అంతే దాని తర్వాత మన ఇంకొకతను ఎవరు ఫ్యూచర్లో, సందీప్ రెడ్డి వంగ. తన లైనప్ తను స్టార్ డైరెక్టర్స్ నమ్మట్లేదు. హీ ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడు బాగా, తన కెరీర్ని చెప్పాలంటే రిస్క్లో పెట్టాడు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ హోదా వచ్చాక, పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చాక యువ దర్శకులకి నువ్వు అవకాశం ఇవ్వడం ఒక గట్ డెసిషన్. అవును. తనకి గట్స్, ప్రభాస్ యొక్క గట్స్ కి నిదర్శనం అది. అయితే తను ముందే ఊహించి ఉండొచ్చు, యా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తన గట్స్ నమ్ముకొని ప్రభాస్ వెళ్ళాడని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే డైరెక్టర్స్ కొంచెం వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని ఎస్ నాకు అనిపిస్తుంది. అది నువ్వు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ప్రభాస్ నిజంగా సూపర్ తోపు. ఇప్పుడు ఆ కొత్త దర్శకులందరికీ ప్రభాస్ దేవుళ్ళగా, కానీ అవకాశాలు తీసుకున్న వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం ప్రభాస్ ని బాగా చూపించారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ ఉంది, అది మనం చూసాం రాధాకృష్ణ దర్శకత్వంలో, అతనికి ఒక సినిమానే ఎక్స్పీరియన్స్ కదా. అవకాశం తీసుకొని అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా పరంగా అది పోతే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. మిస్లీడ్ ఏం లేదు బ్రో, ప్రభాస్ యొక్క ఓన్ డిసిషన్స్ అనుకోవచ్చు. మేబీ ప్రభాస్ ఫ్యూచర్ లో మన తెలుగు డైరెక్టర్స్ చేస్తాడు కదా, మారుతితో ఒక సినిమా ఉంది, రాజా డీలక్స్, అట్ ద సేమ్ టైం సందీప్ రెడ్డి వాంగతో స్పిరిట్ ఉంది. ఓకే, మనకి ఇంకా మళ్ళీ నాగాశ్విన్ తో కూడా పాత ఉంది మిర్చి మనకి. వదులు గుర్తు చాలు. అవును, ఎవరు నాగాశ్విన్ తో కూడా, ఎస్ మహానటి డైరెక్టర్ నాగశ్విన్ నాగాశ్విన్ తో కూడా ఉంది. బట్ ఇవన్నీ లైనప్ అయిపోయి అక్కడికి, బ్రహ్మాండంగా ఉంది ఇవన్నీ అయిపోయి అక్కడికి వెళ్ళటానికి లైనప్. ఇంకా టైం పడుతుంది కదా. అవునవును, చూడాలి. హోప్ఫుల్లీ ఆదిపురుష్ ప్రెసెంట్ రీషూట్ లో ఉంది కాబట్టి ప్రేక్షకులు నచ్చే అవుట్పుట్ ఇస్తారని చెప్పి మనం ఆశిద్దాం. సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా ఈ టాపిక్ అంతే పై అంటే ఫైనల్ వర్డ్? ఫైనల్ గా ఏంటంటే, కనీసం ఆదిపురుష్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ గా మొత్తం ఇండియా వైడ్ గా ఒక మంచి ఎపిక్ ని తీసుకున్నారు కాబట్టి అందరం గర్వపడేలాగా ఉండాలి. అంతే తప్ప దాని మీద ట్రోల్స్ వచ్చి అవగాహన లేకుండా అయితే ఉండకూడదని మనం కోరుకుందాం అంతే. యా బ్రో, సో ప్రేక్షకులు కూడా ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే, విఎఫ్ఎక్స్ అనేది సినిమాలో ఒక భాగమే కానీ విఎఫ్ఎక్స్ ఏ సినిమా కాకూడదని మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మా పాయింట్ తో మీరు అగ్రీ చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మీ పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.